ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులు జరుగుతాయా జరగవా ఏ ఇద్దరిని కలిసినా అడుగుతున్న ప్రశ్న ఒకటే దీనికి రెండు మూడు రకాల ఒపీనియన్స్ అనేది ఏర్పడుతున్నాయి కానీ అమిత్ షా చంద్రబాబు నాయుడు భేటీలో ఏ అంశాలకు చర్చకొచ్చినాయి ఏం చర్చించారనేది ఇద్దరు నాయకుల నుంచి డైరెక్ట్గా కమ్యూనికేషన్ ఎవరు లేదు ఎవరికీ లేదు కాకపోతే రెండు గ్రూపుల నుంచి రెండు రకాల అంశాలు బయటకు అంశాలు ఏంటి అనేది మీకు చెప్పే ముందు దే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పొత్తు కావాలని కొంతమంది వద్దని కొంతమంది పొత్తు వల్ల నష్టం జరుగుతుందని కొంతమంది పొత్తు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతామని ఇంకొంతమంది చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు నాగబాబు కూడా ఆల్మోస్ట్ ఇదే చెప్పారు జగన్మోహన్ రెడ్డిని దించాలంటే అందరూ కలవాలి అందరూ కలుస్తామని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇంతకీ బీజేపీ హైకమాండ్ చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పింది చంద్రబాబు నాయుడు బీజేపీ హైకమాండ్కి ఇచ్చిన ప్రపోజల్ ఏంటి బీజేపీ సీనియర్ నేత ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకగా పనిచేసిన సుజనా చౌదరి మాత్రం ఆయన ఆలోచన ఏంటో చెప్పారు పొత్తులు బీజేపీ అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది బీజేపీతోనే ఉంది కానీ కొన్ని కారణాల మూలాన గత రెండు మూడు నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు తెలుగు తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు ఉంది అని క్లారిటీ ఇస్తూ వచ్చారు కాబట్టి ఈ మూడు కలవటానికి మాత్రం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి ప్రస్తుత పరిస్థితుల్లో అందుకే కదా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షా గారిని కలవటానికి రావటం జరిగింది ఇద్దరు ఇష్టపడింది ఏది జరగదు కదా కాబట్టి ఎవరెవరిని ఆహ్వానించినా రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం మంచి జరగటానికి కలిగినే జరుగుద్ది ఓకే చంద్రబాబు నాయుడికి బీజేపీ హైకమాండ్ కొన్ని విషయాలు కొన్ని చెప్పింది అని అంటున్నారు ఏంటి అనేది కాబోయే రాబోయే కొద్ది నిమిషాల్లో చెప్తాను అయితే పవన్ కళ్యాణ్తో కూడా రాబోయే రోజుల్లో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ చర్చలు అని అంటున్నారు రేపు రిజర్వ్ చేశారు ఎల్లుండికి పవన్ కళ్యాణ్ టూర్ జరుగుతుందేమో అంటున్నారు మొత్తానికి పన్నెండో తారీఖు వరకు ఈ నెల పన్నెండో తారీఖు వరకు ఎటువంటి చర్చల మీద పొత్తుల మీద చర్చలు తప్ప క్లారిటీ రాదనే ఒక సంకేతాలు బీజేపీ అధినాయకత్వం కింద వాళ్ళ పార్టీ శ్రేణులకైతే అయితే పంపించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది అన్నిటికంటే అతిపెద్ద సమస్య సీట్ల షేరింగ్ అనేది కూడా ఒక ఆలోచన జరుగుతుంది పొత్తంటూ కుదిరితే భారతీయ జనతా పార్టీ జనసేనకు కలిపి టికెట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది ఇద్దరికి కలిపి ఒక లంసం ఒక నెంబర్ సీట్లను ఇచ్చేస్తే ఆ సీట్ల షేరింగ్ బీజేపీ జనసేన మధ్య జరుగుతుందని ఆ సీట్ల షేరింగ్ ఏందని అంటే లోక్సభ స్థానాలు ఆరు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు ముప్పై వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఇవ్వటానికి బీజేపీ అధినాయకత్వం బీజేపీకి చంద్రబాబు నాయుడు సుముఖత తెలియజేసినట్లుగా చెబుతుంది అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం పది పార్లమెంటు స్థానాలు అసెంబ్లీ గురించి మాట్లాడట్లేదు వాళ్ళు ఎక్కువ వరీ కావట్లేదు పది పార్లమెంటు స్థానాలకి తక్కువగా తీసుకొని పొత్తులో ఉండే అవకాశం లేదు అనేది స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో అదే అదే సందర్భంలో జనసేన మొదటి నుంచి చెప్తూ ఉంది కంటే తక్కువ అసెంబ్లీలో పోటీ చేస్తే మా పరువు తక్కువ పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తక్కువ అని వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీకి ఏమో పార్లమెంటు స్థానాల మీద ఫోకస్ జనసేనకేమో అసెంబ్లీ మీద ఫోకస్ వీళ్ళిద్దరినీ కలిపి ఆరు ప్లస్ ముప్పై స్థానాలు ఇస్తాను అని తెలుగుదేశం పార్టీ అంటున్నట్లుగా ఇది ఒక సమాచారం మాత్రమే ఇక్కడ అధికారికంగా మనకి ఎవరు చెప్పింది కావచ్చు కాదు కేవలం సమాచారం మాత్రమే అయితే ఇదే విషయం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రపోజల్ కావచ్చు బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడుకి చెప్పిన కమ్యూనికేషన్ కావచ్చు వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో చర్చల తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి మళ్ళీ బీజేపీ అగర్నాయకత్వంతో చర్చలు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు అయితే ఈ సీట్ల షేరింగ్ మీద కొత్త ప్రపోజల్స్ మీద టీడీపీ డైలమాలో ఉంటుందా లేదు టీడీపీ ఏదో రూపంలో పొత్తు కావాలని కంక్లూడ్ చేసే పరిస్థితి ఉంటుందా అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కానీ ఎలా ఉంటే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల్లో ఓ సరికొత్త ట్విస్ట్ వచ్చింది ఆ ట్విస్ట్ ఏంటి అని అంటే సడన్గా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి పిలుపు వచ్చింది ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవమని చెప్పి ఈ నరేంద్ర మోడీని కలిసే కలయిక ఈ భేటీ అపాయింట్మెంట్ వెనుక రాజకీయం ఉందా లేదు కేంద్ర రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారమా అనేది ఎవరికీ స్పష్టత లేదు కానీ భేటీ ఉంది నిన్న అమిత్ షా చంద్రబాబు నాయుడు మీటింగ్ నిన్న జరిగితే రేపు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య భేటీ జరుగుతుంది ఈ భేటీకి ఆ భేటీకి లింక్ చేసుకుని చూసుకునే వాళ్ళకి వంద రకాల అనుమానాలు వంద రకాల ఊహలు అయితే వస్తున్న పరిస్థితి ఊహాగానాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఈ భేటీలో రాబోయే ఎన్నికల్లో జరగబోయే పరిణామాల గురించి పొత్తుల గురించి ఖచ్చితంగా చర్చ వచ్చే అవకాశం ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది దీంతో ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందా బీజేపీలో నెంబర్ టూ చంద్రబాబు నాయుడుతో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయ స్కెచ్ వైపు బీజేపీ అడుగులు వేస్తుందా అనేది అందరికి వస్తున్న డౌట్ ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ కోర్ క్వార్టరీలో నుంచి కొంత సమాచారం బయటకు వస్తుంది ఏంటి అనంటే తెలుగుదేశం పార్టీ ముందస్తు పొత్తులకు సిద్ధంగా లేదు పోస్ట్ ఎలియన్స్ మాత్రమే పోస్ట్ ఎలియన్స్ అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్డీఏలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తాం తప్ప ముందు అయితే ఎట్టి పరిస్థితుల్లో చేరే అవకాశం లేదు ఎన్డీఏలో ఎందుకు అని అంటే ముస్లిం మైనారిటీ ఓట్ల నష్టం జరుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గాలకు కావచ్చు తెలుగుదేశం అధినేతకు కావచ్చు ఒక అభ్యంతరం ఉంది కాబట్టి ముందస్తుగా ఎన్నికల పొత్తు ఉండదు అనేది బీ టీడీపీలో ఉన్న ముఖ్య నాయకుల్లో చర్చ జరుగుతుంది అదే విషయం బయటికి సర్కులేట్ కూడా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆప్షన్ వన్ పొత్తు కన్ఫర్మా ఆప్షన్ టూ పోస్ట్ అలయన్సెసా ఏంటి పోస్ట్ ఎలక్షన్ ఎలయన్సెసా ఏం జరిగే అవకాశం ఉంది